Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూడు అడుగుల దూరం పాటించడం అంటే 300 కిలోమీటర్లు పారిపోయారు. చంద్రబాబు, పవన్లకు, విజయసాయిరెడ్డి దిమ్మదిరిగే కౌంటర్. ఏపీలో కరోనా విలయతాణం చేస్తున్న జగన్ ప్రభుత్వం నిజాలు చెప్పడం లేదు. COVID-19 కేసుల్ని, మరణాలని దాచిపెడుతున్నారు. అది పెను ప్రమాదానికి దారితీస్తుంది. రాష్ట్రంలో వైరాలజీ ల్యాబ్ల సంఖ్య పెంచి ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిస్తే మహమ్మారిని తరిమేయొచ్చు. లాక్డౌన్ వేళ ప్రతి పేద కుటుంబానికి 5,000 ఇవ్వాలి అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు రాసిన లేఖపై అధికార వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. సామాజిక దూరం పేరుతో హైదరాబాద్ పారిపోయినోళ్లు కూడా సలహాలు ఇవ్వడం ఏపీ కర్మ అని ఎద్దేవా చేసింది. ఏపీకి చెందిన మర్కజ్ కార్యకర్తల విషయంలో ముందే హెచ్చరించినా జగన్ సర్కార్ పట్టించుకోలేదంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఓవైపు కరోనా కేసులు, మరణాలు, నివారణ చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోవైపు సీఎం జగన్పై దాడికి దిగారు. దీంతో వైసీపీ ట్రంబుల్ షూటర్ ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడి కొనసాగించారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా, పవన్లపై ఎంపీ నిప్పులు జరిగారు. 5 ఏళ్లలో అత్యవసర వైద్య సదుపాయాలను గాలికి వదిలేశాడు. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, కొత్త ఐసీయూ వార్డుల్ని ఏర్పాటు చేయలేదు. అందుకు రూపాయి కూడా ఖర్చు పెట్టని చంద్రబాబు ఇవాళ వైరస్ నివారణ ఉపాయాలు చెబుతున్నాడు. కరోనా వస్తుందని తనకు ముందే తెలుసని కాకమ్మ కథలు చెబుతున్నాడు. అత్యవసర సమయంలో ప్రజల్ని ఆసుపత్రులకు చేర్చే 108, గ్రామాల్లో వైద్య సేవలు అందించే 104 అంబులెన్స్లను మూలన పడేయడం ద్వారా చంద్రబాబే ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టాడు. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు పెరగాలని ఎవరైనా అనుకుంటారా? మనిషి జన్మెత్తిన ఏ ఒక్కరూ అలా కోరుకోరు. కానీ చంద్రబాబు, ప్యాకేజీ జీవి పవన్ కళ్యాణ్, ఇల్లో మీడియాకు ఇలాంటి భయానక సాడిస్టిక్ భ్రమలున్నాయి. వైరస్ నియంత్రణలో సీఎం జగన్ ఫెయిల్ అయ్యారని నిందించడానికే వీళ్లంతా కాచుకుని కూర్చున్నారు. శవ రాజకీయాలు చేయొద్దని చోడవరంలో చనిపోయిన వృద్ధిరాలి బంధువులు గట్టిపెట్టినా వీళ్లు సిగ్గు తెచ్చుకోవట్లేదు అని ఎంపీ విమర్శించారు. ఆపత్కాలంలో ప్రజల్ని వదిలేసి పారిపోవడం చంద్రబాబు సహజ నైజమని, ఆ మధ్య కృష్ణానదికి వరదలొస్తే కరకట్ట మీదున్న తన కొంప మునుగుతుందేమోనని రాత్రికి రాత్రే హైదరాబాద్ పారిపోయాడని, మళ్లీ ఇప్పుడు కరోనా వైరస్ ప్రబలుతుందనగానే సూట్ కేసులు సర్దుకుని ముందే పొరుగు రాష్ట్రం చేరాడని విజయసాయి మండిపడ్డారు. సామాజిక దూరం 3 అడుగులు పాటించమంటే చంద్రబాబు మాత్రం ఏకంగా 300 కిలోమీటర్లు పారిపోయాడని, అలాంటి వ్యక్తి తీరికగా కూర్చుని శుద్ధులు చెప్పడం ఏపీ కర్మకాక మరేంటని ఎంపీ వాపోయారు. ఏపీలో కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ కూలంకషంగా వివరించారని, గురువారం నాటి వీడియో కాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడింది విన్న తర్వాత కూడా రాష్ట్ర సన్నద్ధత గురించి చంద్రబాబుకి ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని విజయసాయి నిలదీశారు. ఇప్పటికైనా చంద్రబాబు సొల్లు మాటలు కట్టిపెట్టాలని హితవు పలికారు. ఈ మేరకు ఎంపీ వరుస ట్వీట్లలో విమర్శలు సంధించారు. COVID-19 నియంత్రణ చర్యలపై వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన కాన్ఫరెన్స్లో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ కరోనాపై సమగ్ర వ్యూహంతో ముందుకెళ్తున్నామని, అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ వాడుకుంటున్నామని, అదే సమయంలో లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలు, రైతుల్ని ఆదుకునే కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రం నలుమూలల్లోని పెద్ద ఆసుపత్రుల్లో కొత్త ఐసీయూ వార్డులు, క్వారంటైన్కు విడిగా ఏర్పాట్లు చేశామని అన్నారు. పాజిటివ్ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తూనే మొత్తంగా 80,896 మందిని ప్రైమరీ కాంటాక్ట్స్గా గుర్తించి వాళ్ళందరినీ పూర్తి పర్యవేక్షణలో ఉంచామని వివరించారు. శుక్రవారం మధ్యాహ్నం నాటికి ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 161కి పెరిగింది. రాష్ట్రంలో తొలి మరణం కూడా ఇదే రోజున నమోదైంది. విజయవాడకు చెందిన 55 ఏళ్ల పాజిటివ్ పేషెంట్ చనిపోయారని, మార్చి 17న ఢిల్లీ నుంచి వచ్చిన కొడుకు ద్వారా అతనికి వైరస్ సోకిందని, ఆ కొడుకుతో పాటు మొత్తం 29 మందిని ఐసోలేషన్కు తరలించామని అధికారులు వెల్లడించారు.